కామ్రేడ్ నూతి లక్ష్మయ్య సంతాప సభ ప్రకాశం జిల్లా చిరాల ఏఐటీసీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ నూతి లక్ష్మయ్య చివరి వరకు కమ్యూనిస్టు పార్టీకి విశేష సేవలు అందించారన్నారు. కార్మిక కర్షక పేద బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల సాధనకై కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి మేడా వెంకటరావు, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, ఏఐటీసీ కార్యదర్శి బత్తుల శామిల్ అచ్యుతుని బాబురావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం యోజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బత్తుల అమిత్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు మన రాష్ట్రాలు కేంద్రంగా నిందించినప్పటికీ ఖచ్చితంగా చేయలేదు. అదేవిధంగా కళ్ళగొంత ప్రాసం కోన ప్రాంతాల్లో మరి అత్తోటి పేట అని దాసన అంకే అని అట్లానే చంద్రూరు ప్రకాశంలో ఇంకొక పెద్ద కారణం అంటే ఆ కార్యక్రమాలకి వ్యాపారం వస్తారు. కారణం ఏమంటే కూడా పెద్ద పేద సంఖ్యలో జంగంలో నుంచి ఒక 2000 మంది కనీసం అక్కడ ఉన్న సిపిఐ పార్టీ వాళ్ళ ర్యాలీలు ఏంటి, సభలు ఏంటి, మేము నిర్వహించి చూద్దాం. గమ్మత్ ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ అయిన ప్రతినిధులు వాళ్ళు ఏ స్థాయిలో అయినా కమిట్మెంట్ ఎలా ఉందని మనం చూసి భవిష్యత్ స్థలాలు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. నేను దగ్గరగా చూశాను.